శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్పల్లి తండాలో ఇక్కడ స్థానిక బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది ఈరోజు. అయితే గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన మనుషులతో తమపై దాడి చేశారని చెప్పి ఇదే నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకుడు మువ్వా సత్యనారాయణతో పాటు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న గజ్జలి యోగానంద్ ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఆ చెరువు దగ్గరికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కార్పొరేటర్ వర్షన్ ఏంటి వినే ప్రయత్నం చేద్దాం. సార్, కార్పొరేటర్ గారు, మీ పార్టీకి సంబంధించిన వాళ్లే మీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మధ్యాహ్నం గొడవ జరిగింది. గొడవ తర్వాత మువ్వా సత్యనారాయణ వర్గీయులు కానివ్వండి, గజ్జల యోగానంద్ వర్గీయులు చాలా స్పష్టంగా గంగాధర్ రెడ్డి రౌడీజం చేస్తూ ఉన్నాడు గచ్చిబౌలి డివిజన్లో అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆ చెరువు దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం జరిగింది? మరి ఏదైతే ఈరోజు ఉదయం సంఘటన ఏదైతే చోటు చేసుకుందో, మరి ఏదైతే మీడియాలో వార్తలు వస్తున్నాయో ఇవన్నీ కూడా వాస్తవం. ఎందుకంటే నిన్న జరిగి మొన్న ఇటీవల గత రెండు రోజుల కింద ఒక ఆర్టికల్ వచ్చింది ఆంధ్రప్రభకు సంబంధించిన పేపర్లో. ఏదైతే పెద్ద చెరువు అక్రమానికి గురవుతుంది, ఒక వ్యక్తి అక్కడ బిల్డింగ్ కడతా ఉన్నాడు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కడతా ఉన్నాడని ఆరోపణలు వచ్చి అక్కడ చేయడం జరిగింది. దాంట్లో స్థానిక కార్పొరేటర్ కూడా అండదండలు ఉన్నాయి, అధికారులను మేనేజ్ చేస్తున్నాడని అయితే ఆరోపణ ఆర్టికల్లో వచ్చిందో, దాన్ని మేము వెంబడే ఉన్నటువంటి యజమానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి నిదానమైన ఆరోపణలు చేయొద్దు. ఎక్కడైతే ఆ పెద్ద చెరువు సంబంధించి అక్రమానికి గురవుతుందో, మేము స్థానికంగా అదే విలేజ్లో ఉంటాం, ఒక కార్పొరేటర్గా నా బాధ్యత చెరువులు కాబట్టి బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే జాయింట్ ఇన్స్పెక్షన్ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ సమన్వయంతో అక్కడ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో రాదని తాండాలు చెప్పడం జరిగింది. అది గత 2 రోజుల కింద వ్యవహారం. మరి నిన్న ఈరోజు సంబంధించిన విషయం ఏంటంటే, మా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మీరు అనుకున్నట్టు మువ్వా సత్యనారాయణ కావచ్చు, యోగానంద్ గారు కావచ్చు, ఇంకా ఇద్దరు ముగ్గురు అందరూ కూడా రావడం జరిగింది. మాకు స్థానిక కార్పొరేటర్గా మా పార్టీకి సంబంధించిన నాయకులు మా డివిజన్లో పర్యటించినప్పుడు, ఒక సమస్య మీద పోరాటం చేయడానికి వచ్చినప్పుడు స్థానిక కార్పొరేటర్గా నాకు సమాచారం ఇవ్వాలని నేను అడగడం జరిగింది. మరి వాళ్ళు, మరి అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ గోవర్ధన్ గౌడ్ గారు ఏదైతే ఆయన మరి మీద ఆరోపణలు వస్తున్నాయి, ఏంది మేము ఎందుకు చెప్పాలనే చిన్న విషయం జరిగింది. మేము వెంబడే పార్టీ అధ్యక్షుని కూడా చెప్పడం జరిగింది. నేను ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నా, బీజేపీ పార్టీలో మరి ఇక్కడ ఉన్నటువంటి శేరింగంపల్లి ప్రాంతంలో 10 మంది కార్పొరేటర్ ఉంటే ఒక్కరినే గెలవడం జరిగింది. అలాంటి కార్పొరేటర్ దాంట్లో నేను ఒక్కరిని లేకుండా మీరు మా గ్రామంలో వచ్చి తిరిగితే మీకు కూడా మంచిది కాదు, మనందరం కలిసికట్టుగా పనిచేస్తే పార్టీ బలోపేతం అవుతుంది, రాంగ్ మెసేజ్ పోతుంది పబ్లిక్లో కూడా చెప్పడం జరిగింది. వెంబడే జిల్లా అధ్యక్షునికి కన్సల్ట్ మా ఇన్ఛార్జ్ కూడా చెప్పడం జరిగింది. మరి అనుకోని సంఘటన ఏంటంటే, ఆ చెప్పే మరుక్షణమే 15 నిమిషాల్లో వాళ్ళు చెరువు ఏదైతే ఆరోపణ వచ్చే చెరువు వచ్చేసి గోపంపల్లి తాండ దగ్గర వచ్చారు, మరి వీళ్ళు వచ్చి దేవనుకుంట నా పక్కన ఉన్నటువంటి చెరువు, నా ఆఫీస్ పక్కన ఉన్న చెరువు దగ్గర వచ్చి ఫోటోలు తీయడం జరుగుతుంది. నేను ఆఫీస్లోనే ఉన్నా, నేను వాళ్ళు వచ్చి చూసిన కూడా చూడలేదు. ఎవరైతే గ్రామస్తులు కొంతమంది అక్కడి నుంచి వస్తున్నారో, అది ఎవరో ఫోటోలు తీస్తున్నారని అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళకు మధ్యలో ఘర్షణ వాతావరణం, ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన నాయకులని ఆ గ్రామస్తులు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కండవాలు వేసుకొని పోలే, జస్ట్ ఇట్లా వెళ్ళి ఒక 5 మంది మాత్రమే వచ్చారు. బీజేపీ పార్టీలో కండవాలు వేసుకొని ఫోటోగ్రాఫర్ పెట్టుకుని రాలే, ఒక 5 మంది నాయకులు వచ్చి ఫోటోలు తీస్తారు. ఎవరు ఫోటోలు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు అనేది చిన్న వాతావరణం జరిగింది. అప్పటి కూడా నేను లేను అక్కడ. ఆ చిన్న సమన్వయ లోపంలో చిన్న గలాట జరిగిన మాట వాస్తవం. ఆ ఇద్దరు కొట్టుకుంటున్న సమాచారం రాగానే నేను అక్కడి నుంచి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఇదే జరిగింది. దీన్ని భూతద్దంలో పెట్టి మా పార్టీ అంతర్గత వ్యవహారంలో కుమ్ములాడడం, కొట్టుకుంటున్నారు, స్థానిక కార్పొరేటర్ దౌర్జన్యం చేశాడని టీవీలో ట్రోల్స్ వస్తామని అవన్నీ కూడా వాస్తవం. పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఉండి మన అధ్యక్షుని చెప్పిన కాబట్టి పార్టీ నిర్ణయిస్తుంది ఆ విషయం. గంగాధర్ రెడ్డి గారు, 2-3 సూటి ప్రశ్నలకి సూటిగా సమాధానం కావాలి. ఎందుకంటే మీ మీద చాలా ఆరోపణలు, సరే ఇతర పార్టీల వాళ్ళు చేస్తే ఒక ఎత్తు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు మీ పార్టీ ఆఫీస్ ఉందో, ఆ ఆఫీస్ పక్కనే ఒక చెరువు ఉంది, ఆ చెరువును కబ్జా చేసి సుమారు 1 ఎకరం కబ్జా చేసి మీరు మీ పార్టీ ఆఫీస్ని పెట్టడంతో పాటు ఏదో ఫామ్ హౌస్ కడుతున్నారని చెప్పి బీజేపీకి సంబంధించిన గజ్జల యోగానంద్, మువ్వా సత్యనారాయణ వాళ్ళు చేస్తున్న ఆరోపణ నిజంగా మీరు కబ్జా చేశారా లేదా, అది ఏం జరిగింది? అసలు మా తాతల ప్రాపర్టీ నాకు క్లియర్గా పట్టాల్యాండ్ అది, సర్వే నెంబర్ 30 వచ్చి 8 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలు ఉంటాయి. ఎకరం భూమిని అది క్లియర్గా నా పేరు మీద పట్టా ఉంది. నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ ఉంది. అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారే అనే గతంలో ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది అనేక ఆరోపణలు చేసి అది మరి కలెక్టర్ గారి దృష్టికి హెచ్ఎండిఏలో ఎక్కడ కేసులు హెచ్ మన లోకాయుక్తుల కేసు కూడా గత 8 సంవత్సరాలు నడుస్తూ ఉంది. క్లియర్ కట్గా నా పట్టాలేండి అది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఎంఆర్ఓ నిర్ణయిస్తారు, కలెక్టర్ నిర్ణయిస్తారు, అయిపోయింది. నిర్ణయించి క్లియర్గా ఎన్ఓసీలు లేవు. పట్టాలేండి అంటే కన్స్ట్రక్షన్ కట్టకూడదు కానీ, బఫర్ జోన్ లేకపోతే ఎఫ్టీఎల్ అంటే కన్స్ట్రక్షన్ చేయకూడదు. కానీ నా ల్యాండ్ అది, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, లేకపోతే మువ్వా సత్యనారాయణ ల్యాండ్ కాదు అది.
ఇప్పుడు ఏదైతే నా మీద ఆరోపణ చేసినప్పుడు సూటిగా నా తాతలు సంపాదించిన ప్రాపర్టీ నా క్లియర్ ప్రాపర్టీ అది నాకు క్లియర్గా ఇన్వాయిస్ ఉన్నాయి గతంలో ఎంఓ ఎంఆర్ఓ జాయింట్ ఇన్స్పెక్షన్ అన్ని డిపార్ట్మెంట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు క్లియర్గా నా అన్ని పేపర్లని దానికి సంబంధించిన డేటా కావాలంటే మా పార్టీకి చూపిస్తా ఎవరికి ఎక్కడ చూపించాలనో నా పాతీలు నేను పుట్టింది అక్కడ నా ఇంట్లో ఎఫ్టీఎల్ఆర్ బఫర్ జోన్ అనేది నూనెరు నీకు ఏమైనా ఆరోపణలు ఉంటే నువ్వు అధికారులకు ఫిర్యాదు చేయాలి ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయాలి అంతే కావాలని నిరాళమైన ఆరోపణలు కార్పొరేటర్ ఉన్న వాటి ఒక చేయాలని ఆలోచన చేస్తారు తప్పితే ఇలా ఇదంతా కూడా వెనకాలండి ఎవరు నడిపించిన గేమ్ ఇది మరి ఆయనకు మోసతన గడి తెలుసుదో నాకైతే తెలియదు. అంటే గంగాధర్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఈ గొడవ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు అప్పుడు నేను అక్కడ లేను అని చెప్పి, కానీ వీడియోలో చాలా క్లియర్గా మీరు కూడా కనిపిస్తూ ఉన్నారు, మీరు కూడా ఆ వీడియోలో ఉన్నారు ఏవైతే వీడియోలు బయటకు వచ్చినాయో. ఇంకొకటి, మువ్వా సత్యనారాయణ మీద గొడవ పడుతున్న వ్యక్తులు కానివ్వండి, కొంతమంది రాళ్లు తీసుకుని వస్తున్నారు, వాళ్ళంతా మీ వెనక తిరిగే వ్యక్తులే అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరేమో స్థానిక గ్రామస్తులని చెప్తున్నారు, నిజంగా చెప్పండి ఆ రాళ్లు తీసుకొని లేకపోతే మువ్వా సత్యనారాయణ మీదకి వెళుతున్న వ్యక్తులు మీ వెనక తిరిగే వ్యక్తుల కాదా? రాళ్ళు తీసుకుంది యోగానంద్ గారని ఫోటోకు మీకు చూపిస్తా, అక్కడ మోసత్నర్ గారు చేయి లేపింది మీకు చూపిస్తా. ఎందుకంటే గ్రామంలోని అదే గ్రామంలో ఒక స్థానిక కార్పొరేటర్గా ఉన్నప్పుడు నాకు అభిమానులు చాలామంది ఉంటారు, మా గ్రామస్తులు అది అభిమానులు పక్క పెడితే కార్యకర్తలు పక్క పెడితే గ్రామస్తులు ప్రతి ఒక్కరు నా మీద గుర్తుంటారు అందరికీ. రోజు పోయి తెగేటోళ్ళు అక్కడ నా అనుచరుల ఇంకో అనుచరులు కాదు, గ్రామస్తులు వాళ్ళు గ్రామస్తులు అడగడం జరిగింది. దాన్ని మీరు ఎవరు చెప్పడానికి అని ఆయన అంతలో ఆయనే చేయి తీసుకొట్టడం జరిగింది. తప్పితే అయినా అంతా కూడా నేను ఆరోపణ చేయట్లే, వాళ్ళు కూడా నాకు సమాచారం ఇవ్వకుండా రావడం అనేది తప్పు, అది పార్టీ దృష్టి తీసుకెళ్ళిన దాని మీద మనం పోరాటం. తప్పితే ఆయన నా ల్యాండా కాదా అనేది క్లియర్ కట్గా నాకు ఎన్ఓసీలు ఉన్నాయి, నా ల్యాండ్ నా పట్ట ల్యాండ్ నేను పుట్టి పెరిగిన అక్కడ నాకంతా నేను ఎవరు చూపించుకోవాలో అందరికీ. ఎందుకంటే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్, మన పోరాటం చేయాల్సి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పోరాటం చేయాలి, ఎమ్మెల్యే మీద పోరాటం చేయాలి. మీరందరూ వచ్చి నా మీద పోరాటం చేస్తే నేను కబ్జా చేసి నిరూపించండి, తప్పకుండా మీకు ఏ విధమైన సమాచారం కావాలంటే ఆ విధమైన సమాచారం పార్టీ అధ్యక్షునికి ఇస్తా. నేను ఎప్పుడు ఎక్కడ ఏ ప్రెస్ మీట్లు పెట్టమంటే కూడా ఆ ప్రెస్ మీట్లు పెట్టి నాకు వచ్చిన ఆరోపణల మీద నేను ఖచ్చితంగా నేను నిరూపణ చేసుకుంటాం. అనవసరంగా మిమ్మల్ని బద్నాం చేస్తూ ఉన్నారు, ఇది వెనకుండి ఎవరో నడిపిస్తున్నారని చెప్పి మీరు చేస్తున్న ఆరోపణ. కానీ ఇదే మువ్వా సత్యనారాయణ కానివ్వండి, గజ్జల యోగానంద్ వర్గానికి సంబంధించి ఒక మాట వినిపిస్తుంది, ఇదంతా కార్పొరేటర్ వెనకాల ఉండి చేపిస్తుంది రవికుమార్ యాదవ్, రవికుమార్ యాదవ్ ఏది చెప్తే కార్పొరేటర్ అది చేస్తాడు, రవికుమార్ చెప్తేనే కార్పొరేటర్ వాళ్ళ మనుషులు పంపి మా మీద దాడి చేశాడు, భౌతికంగా దాడి చేశాడు అనేది వాళ్ళ ఆరోపణ. ఏంటి రవికుమార్ గారితో ఏమైనా మాట్లాడారా, ఆయనే చెప్పారా మీకు? అసలు ఇష్యూ వాళ్ళు మా గ్రామానికి ఎందుకు వస్తున్నారు, అసలు ఏ ఇష్యూ మీద వస్తున్నారు, మీరు తాండాకు పోవాల్సిన చెరువు సందర్శనకు వచ్చినప్పుడు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అది మీకే క్లారిటీ లేదు. ఆ చెరువు అనుకుని ఈ చెరువు దగ్గరకు వచ్చిన మీరు ఎమ్మెల్యే ఆస్పిరెంట్లుగా చెప్పుకుని మీరు ఏ చెరువు పోవాలో మీకు కూడా అర్థం కాకుండా మా చెరువు దగ్గరకు వచ్చి నా మీద గలాట చేసే పద్ధతి కాదు. లేని వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి ఏదైతే మీరు చెప్పినటువంటి పేరు అది పూర్తిగా అవసరం. ఎందుకు చెప్తారండి, మా పార్టీకి సంబంధించిన యోగానంద్ గారు మాకు ఇక్కడ ఇంతకుముందు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే, మోసతన గతంలో పోటీ చేసిన ఆయన కూడా క్యాండిడేట్, మా పార్టీ వాళ్ళు కదా, మేము ఎందుకు కొట్టాలనుకుంటాం, మేము ఎందుకు వాళ్ళ మీద తిట్టాలనుకుంటాం, అందరం కలిసి పనిచేస్తున్నాం కదా, రేపు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరితో మేము కూడా పనిచేయాలి కదా, ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి కట్ట పనిచేస్తుంది. తప్పితే వాళ్ళు ఏది ఆరోపణలు చేస్తారో అవన్నీ కూడా పూర్తిగా రవికుమార్ యాదవ్ గారికి సంబంధమే లేదు, పూర్తిగా నేను కార్పొరేటర్గా అడగడం జరిగింది. నాకు సమాచారం లేకుండా వస్తున్నారన్న ఈ మంచి పద్ధతి కాదు, రాంగ్ మెసేజ్ పోతుంది, కలిసికట్టుగా ఉంటే పార్టీ బలపడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అనుకోని పరిస్థితుల వల్ల జరిగిన సంఘటన, మాకు ఎటువంటి సంబంధం లేదు, దురదృష్టకరం జరిగింది. తప్పకుండా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి పోతుంది ఆ పంచాయతీ, ఆడ ఏం చెప్పాలని చెప్పుకుంటాం. ఎందుకంటే పార్టీ అందరు కలిసి ఉంటేనే మంచిది, జరిగిన సంఘటన మేము కూడా బాధపడుతున్నాం. ఎందుకంటే మా పార్టీలో ఒక ముళాట ఉంటే బాగుండదు, చూసేవాళ్ళు కూడా బాగాలేదు కాబట్టి మేమంతా కలిసి కట్టుకుని పనిచేస్తాం. అట్లేదు నేను మోసత్నారాయణ కానీ యోగానంద గారి మీద పెద్దోళ్ళు, నాకంటే పెద్దోళ్ళు, నా మీద ఆరోపణ చేసినా కూడా నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. చివరిగా మువ్వా సత్యనారాయణ గారికి మీకు ఏమన్నా గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా, మీరేమన్నా బిజినెస్లో ఏమన్నా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా మీ మధ్య? ఆయనకు నాకు ఎటువంటి సంబంధాలు లేవు, పరిచయాలు ఉన్నాయి. గతంలో ఆయన నేను బిశ్వపతి యాదవ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఆయన అనుచరుడుగా ఉన్న కాంగ్రెస్లో పార్టీలో పనిచేసిన, ఆయన టీడీపీ ఎమ్మెల్యే కంటెక్ట్ చేసిండు, పరిచయాలు ఉన్నాయి, హలో అంటే హలో నమస్తే ఉంది. ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఉన్నాడు, అందరం కలిసి పనిచేస్తున్నాం. అనుకోని విషయంలో సమన్వయ లోపము, కొంతమంది వాళ్ళ ఇమ్మడి ఉన్నటువంటి కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆ గోవర్ధన్ గౌడ్ చేసినటువంటి ముచ్చట వల్ల ఇదంతా జరిగింది. గోవర్ధన్ గౌడ్ ఒక కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు అందరూ సమన్వయం చేయాలి, ఒక గెలిచిన కార్పొరేటర్ ఒక్కడనే ఉన్నా నాకు సమాచారం ఇస్తే బాగుండేది అనేది. తప్పితే మువ్వా సత్యనారాయణ మీద నాకు ఎలాంటి కోపం లేదు, యోగానంద మీద కోపం లేదు. ఎందుకంటే వాళ్ళ సీనియర్ నాయకులు, వాళ్ళ ఆస్పిరెంట్ అంటే ఎమ్మెల్యే ఆస్పిరెంట్, మేము కార్పొరేటర్ని, వాళ్ళు నా సహకారం వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళకి ఎవరికి రవికుమార్కి వచ్చినా ఇంకొకరికి వచ్చినా పనిచేస్తాం. అంతేగాని మేము పార్టీ బలోపేతానికి పనిచేస్తే ఎవరి మీద ఆరోపణ చేయట్లేదు, వాళ్ళకు ఆరోపణ నా మీద కబ్జా చేసినా ఏది చేసినా కూడా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. అండ్ ఫైనల్గా మీరు ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మీద, ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు,
ఎమ్మెల్యే మీద టీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడాల్సిన గంగాధర్ ఎందుకు మీ పార్టీ వాళ్ళతోనే కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే గంగాధర్ ఎదుగుతాం వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారా? వ్యక్తిగతంగా ఏం చెప్తారు? మీరు ఫస్ట్ టైం కార్పొరేటర్గా గెలిచారు, చక్కగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మీ పోరాటం మీ బీజేపీ నాయకుల మీద, టీఆర్ఎస్ మీద ఫైనల్గా? మా పార్టీ వాళ్ళకి అడగాల విషయం, ఎందుకంటే నేను పోరాటం గెలిచినప్పటి నుంచి అహర్నిశలు గత 8 సంవత్సరాలకి అనేక ఇబ్బందులు పడి ఎమ్మెల్యే గారితోటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు, కార్పొరేటర్గా గెలవకముందు అనేక కేసులు ఇరికించి మా ఆస్తి నష్టం చేసి మా కార్యకర్తలను జైలు పాలు చేసినటువంటి ఎమ్మెల్యే మీద మేము పోరాటం చేస్తుంటే ఈరోజు మా పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి మా మీద ఆరోపణ చేసి, మనం మీద ఆరోపణ చేసి ఇట్లాంటివి చేయడం అనేది బాధాకరం. ఎందుకంటే నేను పొద్దున్న లేస్తే ప్రజల్లో తిరుగుతున్నా, గత సంవత్సరంన్నర నుంచి ప్రతి డివిజన్లో పర్యటిస్తున్నా, ప్రభుత్వ వ్యతిరేక విధానం వాళ్ళని ఎక్కడెక్కడ ఎండగట్టి పోరాటం చేస్తుంటే ఖండించాల్సింది, సపోర్ట్ చేయాల్సింది. పోయి మీరే మీ కార్పొరేటర్ని ఇలా చేస్తున్నా, నేను బదనాం చేయడం మంచి పదం కాదు, వాస్తవాలు మాట్లాడండి. ఎస్, నేను తప్పు చేస్తే శిక్ష చేయండి, పార్టీ దృష్టికి తీసుకుపోండి, అధికారులకు ఫిర్యాదు చేయండి. నేనేమో నిజంగా తప్పు చేస్తే, కానీ లేనిపోయిన ఆరోపణలు నీ ఎవరో కళ్ళుబోళ్ళు మాటలు చెప్పి ఎవరో వేరే పార్టీ వాళ్ళ మాటలని ఒక కార్పొరేటర్ని బదనాం చేయాలి. ఎందుకంటే రవికుమార్ యాదవ్ వర్గం కాబట్టి నేను బదనాం చేస్తే మాకు టికెట్ వస్తుందని అయితే ఆశపడుతున్నారు, మంచి పదం కాదు. కలిసి పనిచేద్దాం, కలిసి అందరం కలిసి పనిచేస్తే మీరు మీకు రేపు పొద్దున ఎమ్మెల్యే కావాలంటే అందరం కలిసి పనిచేయాల్సి వస్తుంది, అంతే. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే దానికి సిద్ధంగా ఉన్నారా గంగాధర్ గారు? కార్పొరేటర్గా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు నా గ్రామానికి వచ్చి నా ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎవరి మీద ఏ చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయిస్తుంది. మాకు ఇంకోటి మేము అంత పెద్ద ఇష్యూ కాదు, అంత పెద్ద గొడవ కాదు, ఇది అనుకోని సంఘటన జరిగింది, తప్పకుండా మేము పరిష్కరించుకుంటాం, మేము మోసతరగతితో మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడు కావాలని చేసిన విషయం కాదు, అనుకోని పరిస్థితుల్లో ఎవరైతే గ్రామస్తులు వాళ్ళ మీద దాడి చేసినారంటారో తప్పకుండా ఆ పార్టీ అధిష్టానం చూస్తుంది, 2-3 రోజుల్లో మేము పరిష్కరించుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఇది ఓవరాల్గా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈరోజు ఏదైతే గొడవ జరిగిందో బీజేపీ నాయకుల మీద గొడవ చేసింది, వాళ్ళ మీద భౌతిక దాడి చేసింది స్థానిక గ్రామస్తులు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తన పోరాటం టీఆర్ఎస్ పార్టీ మీద, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఉంటుంది తప్ప సొంత పార్టీ నేతలతో కాదని చెప్పి ఆయన వివరణిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.